నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు భక్తుల కథలు చెప్పుకుందాం ఈసారి రాజు భక్తుడు భక్తుడు రాజు ఓహో రాజు రాజభక్తుడు రాజభక్తుడి కథ చెప్పుకుందాం పూర్వం అంట ఒరిస్సాలో దేశం అని రాస్తారు సాత్వికుడని ఒక రాజుగారు ఉండేవారు భువనేశ్వర్కి అయితే ఇప్పుడు ఆయన ప్రతిరోజు జగన్నాథస్వామి దేవాలయానికి పాదచారిగా వెళ్ళి స్వామివారి నైవేద్యం అయ్యాక మొట్టమొదటి ప్రసాదం తీసుకుని వచ్చేవాడు మహాభక్తుడు ఎంత భక్తుడు మంత్రి సేనాధిపతి దండనాయకుడు అంగరక్షకులతో పాటు అందరు నడిచి రావాల్సిందే ఓకే అందరినీ నడిపించి తీసుకొచ్చి ప్రసాదం పుచ్చుకునేవాడు మహానివేదన అయ్యేదాకా నిలబడేవాడు అంత భక్తుడు అనమాట అయితే ఒక్కసారి ఏమైందట ఈయన మహానివేదన సమయానికి వచ్చేసరికల్లా ఆ వాళ్ళ అలంకారానికి కొంచెం ఆలస్యమైంది ఆలస్యమైతే వాళ్ళు ఏమన్నారు స్వామి నివేదన చేసేటప్పుడు భక్తులందరూ నుంచోకూడదు అక్కడ కత్న తలుపు బయట ఉండాలి ఎంతసేపు నుంచుంటారు మండపంలో కూర్చోండి అని చెప్పి మండపంలో ఈయన మండపం వైపుకి వెళ్ళాడు ఆ మండపంలో ఇత యాత్రికులు ఎవరో వచ్చిన వాళ్ళు అంటే మన చూడ్డానికి గుడి చూడ్డానికి వస్తారు సాయంకాలం దాకా ఉండటము లేదా పొద్దున్నే దర్శనం అయ్యాక ఎండ తగ్గేదాకా వెళ్తాం సాయంత్రం ఎప్పుడో బండి లేదా ఆ ఊళ్ళోనే ఉండటానికి వచ్చిన వాళ్ళు పాతకాల భక్తులు అంతే కదా ఎవరు ఉండిపోయేవాళ్ళు మండపంలో నలుగురు ఇది ఆడుతున్నారు దాడి లాంటిది అది ఏమంటారు మన అదే ఇట్లా వేస్తారు కదా బాచికల బాచికలు ఆడుతున్నారు వేసుకొని ఆడుతున్నారు ఈ అర్చకులు ఏ బాబు అవతలకెళ్ళినా అతలకెళ్ళినా అని కేకలేశారు కేకలేస్తే కేకలేసి ఎందుకు అవతలకెళ్ళా కాసేపు కూర్చుంటే మనకు తలుపులు తెస్తారు మనం ప్రసాదం తీసుకుని పోతాం వాళ్ళు ఆటపాడు చేయటం ఎందుకు ఎప్పటి నుంచో ఆడుకుంటున్నారు ఆడుకొనివ్వండి రాజు మంత్రి వీడి తిరిగి నుంచి ఏదో మాట్లాడుకుంటున్నారు హే నే గెలిచానండి ఒకడు వినపడి వెనక్కి తిరిగి చూసాడు చూసేసరికి అందులో ఒకటి దాటి పండక్ పండిపోయాడు మిగిలిన వాళ్ళు ఆడుతున్నారు ఒకసారి ఎవరైనా ఆడుతుంటే మన దృష్టి దాని మీదకి వెళ్ళిందనుకో తర్వాత ఏం పడుతుందో చూస్తాం ఇక ఆడుతుంటే ఆట మీదకి దృష్టి ఈయనొక్కడికే కాదు మిగిలిన నలుగురికి పట్టింది అక్కడి నుంచి మీరు కూడా ఒక పదం వేస్తారండి అని వాళ్ళు ఎవరో అడిగారు ఇంకా సమయం ఉంది ఈ కూర్చున్నాడు కూర్చుని వేశాడు వేస్తే నాలుగు అనగా నాలుగే పడింది హే మంత్రి చూసావా ఎంత బా పడితో అన్నాడు ఆరు అన్నారు ఆరు పడింది ఇంకేముంది నువ్వు కూడా కూర్చో నువ్వు కూడా కూర్చోని మంత్రిని పిలిచాడు మంత్రి గారు కూడా కూర్చున్నాడు ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళు నలుగురిలో ఒకడు పడిపోయేట ముగ్గురు ఉన్నారా ఆ ముగ్గురు ప్లేస్లో మంత్రి దండనాయకుడు అంగరక్షకుడు పెద్ద కూర్చున్నారు రాజుగారు కూడా కూర్చున్నారు ఇక ఆడేస్తున్నారు జోరుగా అలాంటి ఆటలు మొదలు పెడితే ఇక వదలదు అవును ఎగ్బా లత లగ్తో అంటుంటారు హిందీ సినిమాల్లో డైలాగ్ ఒక్కసారి గనక అలాంటి అడిక్షన్ ఏర్పడిందా వ్యసనం దాన్నే అంటారు ఇక ఆట 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 ముమ్మరంగా సాగిపోతాం నాదం వినపడింది స్పృహ లేదు ఆడేసుకుంటున్నారు రాజుగారు రాలేదని చూస్తున్నారు మిగిలిన భక్తులంతా అక్కడ నిలబడి ఉన్నారు మొదట రాజుగారు వద్దును వస్తే ఆయనకి ప్రసాదం ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇచ్చే అలవాటు వాళ్ళకి చూస్తే రాజుగారు రాడు భక్తులంతా వేచున్నారు అప్పటి నుంచి నుంచున్నాం కదండి రాజుగారిని నిలబడినట్టే ఆయన ఏం పిలుస్తారు ఆయన ఆటలో ముమ్మరంగా ఉన్నాడు ప్రసాదం అక్కడికే పుచ్చుకొచ్చారు మండపంలోకి ప్రసాద పళ్ళే వచ్చింది ప్రభు చేపట్టండి ప్రసాదం వచ్చిందంటే ఆయన ఈ చేత్తో వేసు అని చేసి చేయిచాపాడు ఎడం చేతిలో పెట్టలేక ఊరుకున్నారు వాళ్ళు ఎడం చేతిలో ఎట్లా పెడతారు ప్రసాదం కదా దాంతో వాళ్ళు విరిగినకెళ్ళిపోయారు ఆటైపోయింది ఆట అయిపోక అప్పుడు రాజుగారి కూడా తెలిసింది ఇంకా నివేదన అవలా పదండి ప్రసాదం తీసుకుందాం అన్నారు అన్నాడు అనగానే గుడి తలుపులు మూతపడిపోయాయి అదే సర్కల్లో మంత్రి అన్నాడు అది కాదు ప్రభు ఇందాకే అయిపోయింది మనం ఆటలో ముమ్మరంగా ఉన్నాము మరి అంగరక్షకులంతా తీసుకున్నారు మరి మీకు ప్రసాదం పట్టుకొచ్చారు మీరేమో ఎడం చేయబట్టేసారు పండా పండాగారికి ఎడం చేతిలో పెట్టబుద్ధి కాలేదు అనేసరికి చాలా బాధ వేసేసింది ఏమిటి ఈ ఆటలో పడి జగన్నాథ ప్రసాదం వదిలేశాను నేను ఇలాంటి వ్యామోహమా నాకు నాకు ఇలాంటిది ఉందా అని సాత్వికుడు విపరీతంగా బాధపడిపోయాడు ఏడుచూసాడు అక్కడ నిలబడి ప్రసాదం తీసుకోకుండా గుళ్ళోంచి ఎట్లా వెళ్తాను పదిన్నరకు తీసుకోవాల్సిన ప్రసాదం అపరాహనం అయిపోయింది పన్నెండున్నర అయిపోయింది ఆట ఆయన చాలా దీనవదనంతో కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు దీనికి ఏదైనా చెయ్యండి ఈసారికి అయింది పొరపాటు పొరపాట్లు ఎప్పుడైనా అవుతాయి మీరు ఎప్పుడు ఇట్లా చేసిన వాళ్ళు కాదని ఎంత నచ్చజెప్పినా ఆయనకి నచ్చబాటు కాల దుఃఖిస్తూనే ఉన్నాడు బాధపడిపోతూ బాగా ఆలోచించాడు నేను ఎడంచేయి పట్టడం ఏంటి ప్రసాదానికి ఆడితే ఆడని కుడిచేయి పట్టి ఉండొచ్చు కదా అంత ఒళ్ళు తెలియని నాకు ఎందుకు వచ్చింది పెదవి ఎడంచేయి దీనికి తగ్గొట్టేసుకోవాలనిపించింది ఆయనకి ఇది ఒకటి ఉండబట్టి కదా నేనే నేను తప్పు కాదు ప్రసాదానికి ఎడం చేయబడతానా నేను రాజునయ్యుండి నేను ప్రజలకు ఏమి చెప్తాను నేను పైగా నేను ఊడిస్తే కానీ రథం కదలదే నాలాంటి సేవ జగన్నాథుడు ఒప్పుకుంటాడా ఇంకా వ్యసనపరుడు సేవ ఒప్పుకోడు ప్రభువు నేనేం చేయను రేపు నేను వెళ్తే నా మొహం మీద తలుపులు పూసేస్తాడే అట్లా ఎన్నెన్నెన్నెన్నో ఊహించేసుకున్నాడు ఇక నన్ను కరుణించడు నా దేశం ఏమైపోతుందో నా వల్ల నేను చేసిన ఒక వెధవ పని ఒక పొరపాటు ఒక వ్యసనపరత్వం వల్ల ప్రజలంతా కష్టపడతారు ఇట్లాంటి దుర్మార్గులైన రాజులు ఉన్నప్పుడు అకాల వర్షాలు వస్తే క్షామం వస్తుంది నా వల్ల నా రాజ్యమంతా పాడైపోతుంది జగన్నాథుడు వెళ్ళిపోతాడేమో దేశాన్ని వదిలిపెట్టి ఇక పలకపోతే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచించేసుకున్నాడు ఏడు చేశాడు అన్నం తిన్లా ఎంత బతిమిలాడిన ఆహార స్వీకారం చేయలే తెల్లవారు ఆయన ఏమనిపించింది ఆయనకి రాత్రికి ఈ చెయ్యి తగ్గొట్టేసుకోవాలి నా అంతటి నేను తగ్గొట్టుకోలేనేమో అని చెప్పి ఏమన్నాడు మంత్రి కబరు చేశాడు మరి నాకు ఏవో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి ఏవో చేతులు వస్తున్నాయి గదిలో ఇంచి బయటికి అలాగా తెలుస్తుంది కిటికీలో ఇంచి నువ్వు కిటికీ బయట ఉండు ఏదైనా ఒక చెయ్యి కిటికీలోంచి బయటకు వస్తే ఆ చెయ్యి తగ్గొట్టేసేయ్ అని చెప్పాడు రాజుగారు అసలు ఏడి చచ్చిపో ఇదైపోతున్నాడు కదా ఆయన బాధపడిపోతున్నాడు సరే ఆయనకి కళ్ళు వస్తున్నాయి కళ్ళలో కనపడిన చేతులు విడిగా నేను పడగొట్టడం ఏమిటి ఆయనకు వస్తోంది కళ ప్రసాదం తీసుకోపోవటం వల్ల ఆయన మనసులో కలుగుతున్న బాధల వల్ల వచ్చే హల్యూసినేషన్స్ ఆయన మాట కాదంటే ఎందుకు అలాగే ప్రభు ఇక్కడే నుంచుంటాను అన్నాడు ఆయన పోయి కిటికీ పక్కన కత్తి మోహరించుకుని రెడీగా పెట్టుకుని నుంచుని ఉన్నాడు సరే ఈనేం చేశాడు తెల్లవారే ఐదు గంటలకి ఎడం చేయి బయటికి చెప్పాడు కిటికీలోయించి మంత్రి ఆశ్చర్యపడి ఇదేంటి ప్రభువు చెప్పినట్టే నిజంగానే చెయ్యి వచ్చిందే చేయి కాస్త కొట్టేశాడు కొట్టగానే మన కేక వినపడి కేక వినపడేసరికి అలా ఒరే దీపం తిండి దీపం తిండి ఏదో అవుతుందని కేకలు పెట్టాడు మంత్రి ఏమవుతుందో తెలియలే చెయ్యి రాజు రాజైతే మాత్రం ఏడవుడు ఏడుస్తాడు వెతగా కేకలు పెడతాడు కదా అడిచేయి తెగిపోయింది ఇక్కడ దాకా ముంజి మనుక దాకా కోసేశారు అక్కడి నుంచి లోపల బట్టలు పరిగెత్తుకొచ్చారు అదంతా నిద్రపోయే సమయం ఎవరుంటారు జోగుతూ ఉంటారు అక్కడి నుంచి చిన్న దీపం ఉంది లోపల పెద్ద పెద్ద దీపాలు దివిటీలు అన్నీ పుచ్చుకొస్తే ఏమిటి రక్త పణుకులో కూలిపోయి ఉన్నాడు రాజు ఆయన బయట బయటపడిపోయింది ఆయన లోపల పడి ఉన్నాడు మంత్రి కేకలు పెట్టాడు అయ్యో అయ్యో రాజహత్తకుండి నేను రాజరక్తాన్ని నేల చేశాను మనకి క్షామం వచ్చేస్తుంది నేను ఎంత పని చేశాను ప్రభు ఇంత పని చేయించారా నాతోటి ఈ పాప నాతో మూట కట్టించారా అని వాళ్ళ వల ఏడ్చి పెద్ద పెద్ద కేకలు పెట్టాడు ఇహే ఈ కేకలకి మొత్తం జనం అంతా చేరారు ఆడామగ పిల్ల మేక మొత్తం సైన్యం చుట్టుపక్కల ఉండే ఆ అంగరక్షకులు అందరూ వచ్చేసారు రాజు నెత్తుటి మడుగులో బడునాడు ఆయనకి ప్రాణాపాయం ఏం జరగలే చెయ్యి ఇక్కడ తెగితే ఈ నెరువు కట్టయిందంటే ఎంత నెత్తురిపోతుంది అక్కడి నుంచి వైద్యుడు ఎక్కడో దూరంగా ఉంటాడు ఇహ గుర్రాల మీద పోయి ఆయన లాక్కొచ్చారు కట్టుకట్టాడు కట్టుకట్టాడు అక్కడి నుంచి మంత్రి బాగా దుఃఖించాడు నాతో ఇంత పని చేయించావా నువ్వు ఏనాడైనా కత్తి పెట్టిన వాడినా నీకు కలొస్తోందని నుంచున్నాను ఇక్కడ నాతో తరిగిచ్చావు అని బాధపడ్డాడు ఆయన మా రాజుగారి లెక్క ఏం చెప్తాడంటే నీ క్షత్రియుడిని నువ్వు బ్రాహ్మడివి క్షత్రియుడు చేయవలసిన క్రియలన్నీ బ్రాహ్మడితో చేయించవచ్చు ఒకవేళ నేను ఒక పది రోజులు ఊళ్ళో లేకపోతే నా బదులు నేను రాజుని చేయొచ్చు నువ్వు సర్వసమర్థుడివి నా చేయి నేను నరుక్కోలేను కాబట్టి నీతో నరికిచ్చాను అది నువ్వు నరికినట్టు కాదు నేను నరుక్కున్నట్టే నేను చెయ్యి నరుక్కోలేక మన వల్ల అని నీతో చేయించాను నువ్వు ఏమీ బాధపడద్దు అని బాగా ఓదార్చాడు ప్రజలంతా అల్లాడిపోయారు అసలు మొత్తం రాజుప్రసాదం అంతా గగ్గోలెత్తిపోయింది ఎత్తిపోయింది తెల్లవారింది రాజుకేవో ఉపచారాలు చేశారు మందులు పోసారు అవి దీనికి ఏవో పసర రాసి కట్టలు కట్టారు ఆ తెగిపోయిన చేతిని తీసి జాగ్రత్త పెట్టారు పాత పెట్టద్దు అవశేషం లాంటిది అది అక్కడి నుంచి ఆయన అన్నాడు ఆ చేతిని పల్లకీలో పెట్టండి పదండి జగన్నాథ దర్శనానికి వెళ్దాం అన్నాడు ముందు రోజు ఆ పని చేసి మర్నాడు ఈ పని చేశాడు అనమాట పల్లకీలో తీసుకుపోయారు అక్కడి నుంచి ఈయన బయట నుంచున్నాడు జగన్నాథుడు నన్ను రాణిస్తాడు రానివ్వడు నా చేతిని తీసుకెళ్ళి ఏ చెయ్యి అయితే పాపం చేసిందో అది వెళ్ళి జగన్నాథుడి గుమ్మల్లో నుంచి ఉంటుంది ఆ తలుపు దగ్గర నిలబడాలి ప్రసాదం ఇచ్చే వేళకి అక్కడి నుంచి సరే దా ఆ పల్లకినేమో ఆ తలుపు దగ్గర పెట్టారు రాజుగారేమో ధ్వజస్తంభానికి యువతల ఉన్నాడు నన్ను లోపలికి రానివ్వడు ప్రజలు కొంతమంది లోపలికి పోయారు నేను తప్పు చేశాను నా జగన్నాథుడు క్షమిస్తేనే వస్తాను అన్నాడు ఎటా క్షమిస్తాడు జగన్నాథుడు తెలీదు మనకి అక్కడి నుంచి ఏమైంది ఒక అరగంట గడిచింది అంటే మహాద్వారం లోపలికి లోపల నుంచి తలుపులు తెరుచుకునే మహానివేదన అయిపోయింది గంటలు మోగుతున్నాయి ప్రసాదం పుచ్చుకొచ్చారు భక్తులు మన పండాలు పూజారులు ఉంటారు కదా జగన్నాథ ప్రసాదాలు ఎన్నో చెప్పని బోగు చేస్తారు ఆయనకి ఎన్నో ప్రసాదాలు ఎంతో వండుతారు అవన్నీ పళ్ళెం పుచ్చుకొచ్చారు రాజుగారికి ప్రసాదం పోతే కుడిచి ఆయనకు రోజు అలవాటు ఇట్ట దోశీలు పెట్టడం అలవాటు కుడి చేయి చాపుతూ అలవాటుగా రెండో చేయి కూడా చాపేశాడు ముండి చేయి ప్రజలంతా అక్కడ నిలబడి అయ్యో 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 అని దుఃఖించారు ఎంతమంది వలవల ఏడ్చిన వాళ్ళు కొంతమంది హాహాకారాలు చేసిన వాళ్ళు కొంతమంది అలవాటుగా చేయిబెడుతున్నాడు ఇట్లా ప్రజలు చూస్తూ ఉండగానే ముండి చేతుల నుంచి చేయి ములుసుకొచ్చేసి దోసలు వచ్చేసింటారు రాజు బొబ్బా చేయి ములు ప్రసాదం తీసి నోట్లో వేసుకున్నాడు జగన్నాథుడు నన్ను క్షమించాడు అని ప్రజలంతా ఓహో ఉత్తుంగతరంగాలాగా లేచింది ఓహో స్వామి క్షమించాడు 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 అవజ్ఞని భగవంతుడు క్షమిస్తాడు ఎప్పుడు పశ్చాత్తాపం వల్ల ఎస్ కరెక్ట్ అది మళ్ళీ చేయడు వీడు జన్మలో అని భగవంతుడిని నువ్వు నమ్మించేంత భక్తి నీ దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచి ఈ మంత్రికి ఏమనిపించింది అక్కడ చేయలేదు లేదు పల్లకి పల్లకి బయట తీసుకురండ్రా చేయమోచింది కదా ఆ చెయ్యే వచ్చింది అనుకున్నారు వాళ్ళు పల్లకి మోసుకు అంటే పల్లకి మోసుకొచ్చారు ఆ పల్లకిలో ఊరికే తెరలు ఒత్తిగించి చూస్తే అక్కడ ఒక ఆకుపచ్చడిది ఇంత చెట్టు ఉందట ఎంత ఘుమఘుమలాడుతోందో అది అది బయటికి తీశారు అది ఇట్లా ముట్టుకుంటే చేతులకి వాసన ఉంటేస్తోంది ఎంత వాసనో అదే మనం వాడుకునే దవనమట మరువం దవనం వాడతా దవనపు చెట్టు బా అప్పటినుంచి జగన్నాథుడు నిత్యోత్సవాల్లో ఎప్పుడూ ఆ దవనాన్ని వాడతారు అక్కడ దండల్లో మరువం వెయ్యరు దవనం వేస్తారు దవనమే వేస్తారు ఆ దవనము సాత్విక మహారాజు యొక్క ఎడమ చేయట బా ఏం కథ చూడు బా ఎంత అద్భుతం రమ్మగారు ఆ చెట్టుని పాతి పెట్టి దాని నుంచి ఎన్నో వేల వృక్షాలు వచ్చాయట అదొక మహావృక్షంలాగా ఆనాడు పాతి పెత్తబడినటువంటి దవనవనం ఇప్పటికీ ఉందట పూరీలో దవనం ప్రత్యేకంగా పని పెంచుతారు మనకి దవనం పెరుగుతుంది మనకు కూడా అక్కడి నుంచి వచ్చిందేట పూరీ నుంచి వచ్చిందే జగన్నాథుడు ఎంత భక్త సులభుడో ఇట్లా అడిగితే చాలు తప్పు ఒప్పుకుంటే చాలు అట్లా తీర్చేస్తాడట ఇలాంటి ఎన్ని కథలు చెప్తారో పూరి గురించి ఏమైనా కాయలు అవి పళ్ళు పెట్టాలనుకుని ఎవరైనా నివేదన చేయాలనుకుని డైరెక్ట్గా స్వామికి నివేదన చేయకపోతే అది తినడానికి మనిషి వచ్చి అక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చి వీళ్ళు నివేదన చేయదలుచుకున్న వస్తువును వినిమయం చేస్తారు మిగిలిన అన్ని చోట్ల కంటే ఈ పూరిలో కథలు చాలా విశేషంగా కనపడతాయి వీలు వెంబడి మరికొన్ని కథలు కూడా చెప్పుకుందాం వెతుక్కోవాలి వాటి కోసం కొంచెం ఒక్కసారి అవకాశం ఉన్నా చూడండి అమ్ము మహాద్భుతంగా ఉంది ఎంత బాగుంది చూడు కథ చాలా చాలా బాగుంది కథ కంటికి మనం ఇంటికి నమస్తే